మనిషివరానుభో పెళ్లి చేయమని మా ప్రాణాలు తోడేసావు నిశ్చితార్థానికి రాకుండా ఎక్కడ తాగి పడుకున్నావు సారీ డాడ్ చెక్ నీ మొహం నాకు చూపించకు అదే మాట మీద ఉండండి మీరు నా మొహం చూడొద్దు ఏమైందిరా నీ మొహానికి ఈ ఛత్రపతికి మీస కట్టు కట్టైపోయిందమ్మా ఎంత దారుణం చేసావు బాబు తండ్రి బతుకుండగానే మీసం తీసేస్తావా చాలే నీ వెధవ సెంటిమెంట్ మీసం తీసేస్తే తండ్రి పోయినట్టేనా ఏదో ట్రిమ్ చేస్తున్నప్పుడు కట్టైపోయింది డాడీ సిగ్గుపడి రాలేకపోయాను ఏంటి మీసం పోయిన నిస్తార్థం ఎగ్గొట్టావా ఆ మీసం మాసం దాకా రదే మరి అప్పటిదాకా నీ పిల్లి సస్పెన్స్ లో పడ్డట్టేనా సార్ డోంట్ వరీ సార్ నేను వచ్చానుగా సమయానికి వచ్చావు నేను చెప్పింది తీసుకొచ్చావా ఒక్కడిగా సార్ ఏడవల నగల్లాగా ఏడు చత్రం మీసాలు తెచ్చాను రోజుకో మీసం పెట్టుకొని మిసమిసలాడిపోవచ్చు తుమ్మితే ఊడే మీసం పెట్టుకొని పెళ్లి చేసుకుంటావా షట్ అప్ పెళ్ళయ్యేదాకా తుమ్మే ప్రసక్తే లేదు డాడ్ ఇందులో మీకు నచ్చింది ఏదో ఒకటి పెట్టుకొని తగలడు ఎవరైనా పెళ్ళైతే కొత్త బట్టలు కొనుక్కుంటారు కొత్త బూట్లు కొనుక్కుంటారు మనం మాత్రం మీసాలు కొనుక్కుంటున్నాం సార్ మీరు కూడా ఒకటి పెట్టుకోవచ్చుగా నోరు మొయ్ సార్ మీకు ఇది బాగుంటా సార్ ఇప్పుడు చూసుకోండి సార్ ఎద్దిరా మీసం అంటే ఇప్పుడు నిజంగా మగాళ్ళలా ఉన్నారు సార్ అంతకు ముందు లేనా అంటే అప్పుడు మీరు మగాడే సార్ ఇప్పుడు ఈ మీసం పెట్టుకుంటే ఛత్రపతి శివాజీ డూబులా ఉన్నారు సార్ ఈ మీసం పెట్టుకొని నా లవర్ పక్కన నేను నడుస్తుంటే మీరు ఎన్ననా చెప్పండి ఈ కేసు మనం గెలుస్తామని గ్యారెంటీ లేదు సార్ ఇది చెప్పడానికి నేను లాయర్ గా పెట్టుకుంది అసలు ఏం మాట్లాడావయ్యా సార్ నాకున్న సర్వీస్ నాలెడ్జ్ మొత్తం ఉపయోగించాను సార్ అయినా కేసు ఎదురు తిరిగింది ఈ కేసులో ఇద్దరు సాక్షులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు సార్ అంత స్ట్రాంగ్ సాక్షులు అయితే కావాల్సినంత డబ్బు భారేయండి సార్ అన్ని విధాలా ప్రయత్నించాం సార్ చివరికి ప్రాణాలు తీస్తామని బెదిరించినా కూడా వాళ్ళు లొంగలేదు సార్ ఎవరా సాక్షులు చంద్రమూకి సినిమాలో రజనీకాంత్ లకలకలకలక బలగలరా ఆయన అన్నాడు కరెక్టే జ్యోతిక రారా సరసకు రారా అంటే భయం వేసిందన్న అది సినిమా కదరా అయినా నీకు దయ్యాలంటే భయం ఏట్రా అసలు అర్ధరాత్రి పూట దయ్యాల గురించి చెప్పకే భయం వేస్తుంది ఏముందిరా రజనీకాంత్ పేరు తలుచుకో హ్యాపీ నిద్ర పట్టేస్తుంది అరే అన్నట్టు రేపు పొద్దున్న లేవాలి పది గంటలకు మనం కోర్టుకి వెళ్ళాలి ఆ ఎంపీ గారు చేసిన యదోపాలకి మనం సాక్ష్యం చెప్పాలి వాళ్ళని అరెస్ట్ చేయించాలి కరెక్ట్ అన్న అది నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలనుకుంటే ఎవరిని బతకనివ్వను నీతో సహా ఏంట్రా దారుణం కుదేశాడు మన కోర్టు సాక్ష్యం చెప్పేస్తామని అయితే మాత్రం అంత దారుణం కుదేస్తాడా అయినా మనకేం కాలేదు కాబట్టి సరిపోయింది రేపు ఈ విషయం కూడా చెప్పేద్దాం అటెంప్ట్ టు మర్డర్ కింద వాడిని బొక్కలేసి చదవకొడతారు అరే కాళ్ళ నొప్పులుగా ఉన్నాయి ఇక్కడ రెస్టిస్తున్నావురా రే ఇక్కడ ఏదో గెస్ట్ హౌస్ ఉందిరా ఇవాళ ఇక్కడ రెస్ట్ తీసుకుందామా ఓకే రండి 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 కూర్చోండి కాళ్ళు బాగున్నాను మీరెవరు సార్ మీకు ఇక్కడ ఏం పని మాకేమీ పని లేదు మా పని అయిపోయి ఇక్కడికి వచ్చాం మీరు చెప్పింది మాకు అర్థం కాలేదండి అర్థం కాలేదా అర్థమయ్యేటట్టు చెప్తాను విను చెప్పండి నాకు నెలల క్రితం కడుపు నొప్పి వచ్చింది అయ్యో స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యా వెరీ గుడ్ నాకు నడుము నొప్పి వచ్చి అదే హాస్పిటల్లో జాయిన్ అయ్యా అక్కడ రాజేంద్ర అని ఒక దొంగ డాక్టర్ ఉన్నాడు మా పొట్టలు కోసేసి కిడ్నీలన్నీ దేశ విదేశాలకు అమ్మేశాడు నా పాటలు మన్నేసులోనే అమ్మేశాడు అండి బాడీలో పాటలను తీసేసి మీరు ఎలా బతుకున్నారండి మీరెలా బతుకున్నారమ్మా అసలు మీరు ఇక్కడికి వచ్చే ముందు మీకేం జరిగిందో చెప్పండి ఆ తర్వాత మీకేమైందో మేము చెప్పాలి ఏం జరిగిందంటే ఓ పెద్ద కారు మా మీద చెల్లిపోయింది మాకేం కాదా ఆ తర్వాత తెలిసింది ఏం తెలిసిందండి మనం దయ్యాలం కంగారు పడకండి కంగారు పడకండి మొదట్లో మేము కూడా ఇలాగే కంగారు పడ్డాం ఆ తర్వాత అలవాటు పడిపోయాం మీరు అంతే సార్ ఇట్ట దయ్యాలకి ఎంతకాలం ఉండాలండి అకాల మరణం వల్ల మన నలుగురిని దయ్యాలుగా మార్చాడు ఆ భగవంతుడు మనకు కొన్ని పనులు పెట్టాడు అందుకోసమే మన నలుగురిని ఇక్కడ కలిపాడు మన పనులు పూర్తవగానే మన ఆత్మలు పరమాత్మల్లో కలిసిపోతాయి ఆగండి మీరు ఒకసారి నవ్వండి అందరం నవ్వుదాం గుడ్ మార్నింగ్ సార్ సిట్ డౌన్ థ్యాంక్ యూ ఇది ఎంపీ ప్రదీప్కి సంబంధించిన ఫైల్ సార్
ల్యాండ్ మాఫియా కిరాయి హత్యల వెనక ఇతని హ్యాండ్ ఉంది సార్. ఇతను ఎదిరించి అడ్డుగా నిలబడిన చాలా మందిని నిర్దాక్షిణ్యంగా చంపించారు సార్. ఇతని దారుణాలకు చాలా మంది అమాయకులు కూడా చనిపోయారు సార్. వాళ్ళకి సంబంధించింది ఈ ఫైల్. ఇది స్వాతి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి రాజేంద్ర ఫైల్ సార్. కడుపు నొప్పి తలనొప్పితో అవుట్ పేషెంట్స్ గా వచ్చే అమాయకుల్ని ఎమర్జెన్సీ ఆపరేషన్ పేరుతో వాళ్ళకే తెలియకుండా వాళ్ళ లంగ్స్ కిడ్నీస్ తీసేసి బాంబే కలకత్తాలో కోట్లకు అమ్ముతున్నారు సార్. Are you sure? 100% సార్. నీ పై ఆఫీసర్గా కాక నీ సిన్సియర్ ఇష్టపడే వ్యక్తిగా చెప్తున్నాను. సొసైటీలో ఇంత పెద్దవాళ్ళ దూరికి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే మన ఉద్యోగాలు కాదు ప్రాణాలు కూడా పోవచ్చు. సార్ నేను డిస్క్లైజ్ చేయటం లేదు కానీ పర్ఫెక్ట్ ప్రూఫ్స్ ఎవిడెన్స్ దొరికాక అరెస్ట్ చేయి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. టుడేస్ లో అన్ని మీ ముందు ఉంచుతాను సార్. గో అహెడ్ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.